శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభిజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ కృష్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ సంవత్సరం 2021 సంవత్సరం నుండి వీరికి అదృష్టం అనేది కూడా కలిసి రాబోతుంది. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు వారి గుణగణాలు మీకు కొంత వివరిస్తాను. వీరు ఏంటంటే చాలా జాలి గుణం కలిగి ఉంటారండి ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు. మరి ఏంటంటే ఎప్పుడూ ఎక్కువగా ఇతరులకు సేవ చేయడంలోనే వారు వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోతారు. ఒక పని చేస్తున్నారనుకోండి, ఆ పనిలో అవాంతరాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి ఆ పనిని పూర్తి చేయడంలో వీరికి వీరే సాటి. అదేవిధంగా వీరి చేతి నుండి ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా, ఏదైనా సహాయం చేసినా కూడా వారు ఉన్నతంగా జీవిస్తారు. నేను ఒక విధంగా చూస్తే నేను చాలా వరకు నేను గమనించానండి, ఏదైనా వ్యాపార సంస్థలు మొదలుపెట్టారనుకోండి, ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ వీరి చేతితో బోని కొట్టించడం కానీ, ఆ రోజు వాళ్ళ పంట పడినట్టే అంత గొప్పగా ఉంటుందండి. అంటే దీనిలో పాజిటివ్స్ చెప్తున్నాను, నెగిటివ్ మళ్ళీ నేను చెప్తాను. నెగిటివ్లు ఉన్నాయి, పాజిటివ్లు ఉన్నాయి. పాజిటివ్స్ మనం తీసుకుందాం ఫస్ట్. వీరు ఏంటంటే వారికి ఏదైనా సమస్య, ఇతరులకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నా సమస్య అని వీళ్ళే తొందరపడి పని చేస్తారండి. ఆ సమస్యను వాళ్ళు నెత్తి మీద ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని నేనున్నాను అని వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీరితో ఎక్కువగా స్నేహం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి బాగుపడతారు. ఎస్ అనే అక్షరంతో స్నేహం ఎవరు చేసినా కూడా బాగుపడతారు, అభివృద్ధి పదంలోకి వస్తారు, ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఖచ్చితంగా వాళ్ళు అది తీర్చేస్తారండి. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని క్లియర్ చేసి పడేస్తారు. ఎందుకంటే వీరి జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు. అయితే ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నవారు కానీ 1/10/1928 తేదీలలో పుట్టినవారు కానీ, 3/12/21/30 తేదీలలో పుట్టినవారు, 5/14/23 తేదీలలో పుట్టినవారు, తర్వాత 7/16/25 తేదీలలో పుట్టినవారు, 8/17/26 తేదీలలో పుట్టినవారు, 9/18/27 తేదీలలో పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులంటే. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నుండి 2021 శ్రావణ మాసం నుండి వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్య సమస్యలు మటమాయమైపోవడం, ఇలాంటివన్నీ ఎన్నో 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 జరుగుతుంటాయండి. మీరు వేచి చూడండి, మీకు తెలుస్తుంది. ముఖ్యంగా నేను చెప్తున్నా కదండి, నేను చెప్పిన స్పెసిఫిక్గా ఈ తేదీలలో జన్మించినటువంటి వారు, అది ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. మరి ఎస్ అనే అక్షరము గురువుకు సంబంధించిన సంఖ్య. ఇది చాదీన్ అనే సిస్టమ్ ప్రకారం, పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారము రవికి సంబంధించిన సంఖ్య వస్తుంది. అంటే గురువు రవి చాలా ఎక్సలెంట్ అండి, కాంబినేషన్ కూడా చాలా గొప్ప కాంబినేషన్. ఇంకేముందంటే గురుబలం పొందవచ్చు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నట్టు వారు. ఎక్కువగా వీరికి లాటరీలు ఎక్కువ దాక్కుతుంటాయి, షేర్ మార్కెట్లో ఈ స్పెక్యులేషన్స్ వంటి వాటిలలో ఎక్కువగా లాభాలు గడిస్తారు. వీరు ఎప్పుడు కూడా భూమిపై ఇన్వెస్ట్ కనుక చేసినట్టయితే వాళ్ళు చాలా అత్యద్భుతంగా ఉంటారు. అదేవిధంగా సొంత గృహ నిర్మాణానికి అనుకూలమైనటువంటి యోగం అనేది కూడా ఈ శ్రావణ మాసం నుండి ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి కలిసి రాబోతుంది. అదేవిధంగా వీరు ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేస్తే భూమి మీద చేసినట్టయితే, అంటే ల్యాండ్కు సంబంధించిన దానిలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టండి. అవి పెట్టుబడి పెట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగే లోపే 3 రెట్ల లాభాన్ని పొందండి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, 3 సంవత్సరాల కాలం పాటు వారికి తిరుగులేదండి. అందులో నెగిటివ్ కనుక మనం చూసినట్టయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలై తర్వాత ఏ అనే అక్షరంతో ఎండ్ అయినటువంటి వారికి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఎస్ అనే అక్షరంతో పేరు మొదలై తర్వాత ఓ అనే అక్షరంతో
ఎండైనటువంటి వారికి ఎక్కువగా సమస్యలు వస్తాయి. నేను చాలా వరకు చెప్తూనే ఉన్నానండి. తర్వాత ఎస్ అనే అక్షరంతో పేరు మొదలై ఎన్ అనే అక్షరంతో పేరు ఎండైనటువంటి వారికి సమస్యలు వస్తుంటాయి. తర్వాత ఈ యొక్క పేరు మనం ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా ఈ సమస్యలకు దారితీసేటువంటి ఇవన్నీ కూడా నేను చెప్పేటివి. తర్వాత ఎస్ అనే అక్షరంతో పేరు మొదలై హెచ్ అనే అక్షరంతో ఎండ్ అయ్యేటువంటి వారికి చాలా సమస్యలు. ఇవన్నీ కూడా నేను 25 సంవత్సరాల నుండి నేను చూస్తున్నానండి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు ఏం లేదండి, ఒకటి నుండి ఇప్పుడు 9 వరకు సంఖ్యలు మనకు సంవత్సరాలు కూడా కూడుతూ కూడుతుంటే అవే రిపీట్ అవుతూ ఉంటాయి. నేనేదో పెద్దగా ఏదో చెప్పానని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇవి ఆ వాటంతటా ఈ సంఖ్యలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు 2021 అండి, ఈ సంవత్సరం మొత్తం కూడా ఎంత వస్తుంది, 5వ నెంబర్ వస్తుంది. 2022ను కూడండి, 2022 కొడితే 6 వస్తుందండి. తర్వాత 2023 కొడితే ఎంత వస్తుందండి, 7 వస్తుంది, 8, 9 మళ్ళీ 1 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సైకిల్ మళ్ళీ రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ ఎస్ అనే అక్షరం కాదండి, ఇంకా వేరే వేరే అక్షరాలలో పేర్లు పెట్టుకున్నటువంటి వారు కూడా సమస్యలు ఈ టైంలో వస్తాయని చెప్పవచ్చు మనం ఈ సంవత్సరంలో. అంటే ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు, నేను చెప్పినటువంటి ఈ అక్షరాలతో ఎండ్ అయినటువంటి వారు కూడా సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరి దాన్ని అడ్డు కట్ట అనేది కూడా పడాలి ఖచ్చితంగా. మీరు 24 గంటలు కష్టపడతారు, సంవత్సరాల కొద్దీ డబ్బు సంపాదిస్తారు, ఒకేసారి మొత్తం పోగొట్టుకుంటారు. ఒకతనికి నేను చెప్పాను, నువ్వు చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకో, కానీ నువ్వేం చేయాలంటే కమిషన్ బేసిక్ వెంచర్స్ చేయకు. నువ్వు వెంచర్స్ చేస్తే నీకు నష్టపోతుంది, అది కూడా పార్ట్నర్షిప్లో అవసరే వద్దని చెప్పాను. అతను ఏం చేశాడంటే వెంచర్ చేశాడు. వెంచర్ చేసిన తర్వాత జస్ట్ 1 సంవత్సరానికే టోటల్గా ఆ ల్యాండ్ అనేది కూడా మొత్తం ఇరుక్కుపోయాడు. అతను పాపం కష్టపడి 2-3 సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే 3 కోట్ల రూపాయలు వస్తే అతను 18 కోట్లతో వెంచర్ చేశాడు, మొత్తం 0 అయిపోయింది. మీదికెళ్ళి ఉన్న ఇల్లు స్థలాలు పొలాలు అన్నీ అమ్ముకున్నా కూడా అతని ఐపీ పెట్టుకొని కూర్చున్నాడు. చూడండి జీవితం ఎలా మారిపోయిందో, ఈయన తీసుకొచ్చిందో 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున తీసుకొచ్చాడు, ఇంకెక్కువనే తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఉన్న ఆస్తులు కూడా మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయింది. అందుకేనండి మేము చెప్పే సలహాలు పాటించండి, మేము ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా జరుగుతుందండి. గురువుల నోటి వాక్కు ఫలిస్తుంది. మీరేమి మాకు శత్రులేం కాదండి, మీరెవరో నాకు తెలీదు. మీ జాతకాన్ని పరిశీలించి మీకు ఇలాంటి సలహాలు ఇవ్వడమే మా బాధ్యత అండి. ఇప్పుడు ఏముందండి, అందరూ రోడ్డు మీదకి వచ్చేసారా, పిల్ల పాపలతో సహా మొత్తం టోటల్గా రోడ్డు మీదకి వచ్చారా, ఎంత లగ్జరీగా బ్రతికిన వాళ్ళు బయటకు వచ్చేసారా, దీనికి కారణం ఎవరండి, మీరే. నేను చెప్పినా నా మాట వినకుండా మీరు చేశారు కాబట్టి మీరే తప్పు. నేను ఇప్పటికే అదే చెప్తుంటాను. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయండి. మీకు ఏదైతే బాగుంటుందో అదే చెప్తాను, అదే చేసుకోండి. లేదు నా మాట వినకుండా చేసుకుంటారంటే మీ ఇష్టం. నేను పదే పదే చెప్తున్నానండి, నేను ఏదైనా కూడా మీ మంచి గురించి చెప్తాను. నమ్మకం విశ్వాసంతో నా దగ్గరకు వస్తారండి. ఎక్కడెక్కడ నుండో నాకు ఫోన్ కాల్స్ చేస్తుంటారు, వేరే వేరే కంట్రీస్ నుండి కూడా చేస్తుంటారు. మరికి నేను ఆలోచిస్తానండి, నేను నాకు ఆ టైం తీసుకుంటాను. ఇదివరకంటే హైదరాబాద్ ఆఫీసు ఉండేది, నేను నాకు టైం దొరకకపోయేది. ఇప్పుడు ఎంత చక్కగా ఉంటానో మీకు తెలుసా, ఒక వ్యక్తికి 2.5-3 గంటలు మినిమం 3 గంటల టైం కేటాయించుకోవడం జరుగుతుంది. అన్ని శాస్త్రాలు చూడాలి కదా, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గౌరవ తాళపత్ర గ్రంథాలు, ఒక్క శాస్త్రానికి మినిమం 10 నిమిషాలైనా తీసుకోవాలి, 20 నిమిషాలైనా తీసుకోవాల్సిందే, 10-20 మినిట్స్. సో ఇవన్నీ తీసుకుని ఒక్కొక్కరికి ఎక్కువనే పట్టచ్చు, కొందరికి తక్కువ టైంలోనే ఫినిష్ కావచ్చు. అన్నీ చూడాల్సిందే కదా, అన్నీ వ్యవహారికంగా మొత్తం చూడాలి. మీరు ఏ బిజినెస్ చేయాలి, ఏ వ్యాపారం చేస్తే బాగొస్తుంది, ఏ ఉద్యోగం చేస్తారు, మీరు ఎక్కడ స్థిరపడిపోతారు, విదేశాలలోనా ఇండియాలోనా, మరి మీరు ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగం చేయాలి, చదువు ఏ చదువు చదువుకోవాలి, వివాహం ఎప్పుడు జరుగుతుంది, భార్యాభర్తలు ఎలా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటారు, తల్లిదండ్రులకు మీకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలా వద్దా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలి, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి. తప్పకుండా నేను అన్నీ మీకు వివరంగా నేను చెప్పగలుగుతానండి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి మంచి గుణము, మంచి ఆలోచన, మంచి స్థాయికి ఎదగాలి, 10 మందికి సహాయం చేయాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనలో నెంబర్ 1 పొజిషన్కి వస్తారు. కానీ ఇక్కడ కొన్ని కొన్ని తప్పిదాల వలన
వారు చేస్తున్నటువంటి పొరపాట్ల వలన వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. కాబట్టి ఒకసారి మీ జాతక కుండల్ని పరిశీలన చేసుకొని మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.